నేను ఉండేది ఎప్పుడు ప్రజల పక్షాన. ఒక సామెత ఉంది, తల్లిదండ్రులు తిట్టుకుంటారు వేస్తే పిల్లలు కొట్టుకుంటారు వేస్తారని. అలాంటిది రాజకీయ వ్యవస్థను నడపాల్సిన పెద్దలే కాల్చి చంపేయండి, ఉరి తీయండి అని చెప్పి ప్రతిపక్ష నాయకులాగా అధికారపక్ష నాయకుల్ని, అధికారపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకు ఎమ్మెల్యేలని అడవిలో మనకి సంతలో జంతువులు కొన్నట్టుగా కొనవచ్చు వెళ్ళే విధానాలు ఇవన్నీ సగటు ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాస్యం చేస్తా ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఒక సరికొత్త ఆలోచన విధానం మీరు చెప్పండి. ఈ రోజున మనకి ఈ రోజున 2018లో ఉదాహరణకు మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్న ఈ బలం, ఈ సంఖ్యాబలం, ఈ ప్రేమ 2009లో లేదా మనకి, 2014లో లేదా మనకి. ఎందుకు పోటీ చేయలేదంటే నేను ఒకటే కోరుకున్నాను, ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలన్నా ట్రైనింగ్ తీసుకోవాలి, ఒక గెజిటెడ్ ఆఫీసర్ అవ్వాలన్నా ఎగ్జామ్స్ రాయాలి, ఒక ప్రైమరీ టీచర్ అవ్వాలన్నా బిఈడి ఎగ్జామ్స్ రాయాలి, అనుభవం కావాలి. అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజా జీవితాన్ని శాసించే ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ పార్టీని నడిపే వ్యక్తికి అనుభవం ఉండాలని నేను కోరుకునేవాడిని. అందుకే 2009లో కూడా నేను వెనకుండి పోటీ చేయడానికి ఉన్నాను, కానీ ఎప్పుడూ ముందుకు రాలేదు. 2014లో సత్తా లేక కాదు, అనుభవంతో ఉండే వ్యక్తి ఒకడున్నాడు, పెద్దవాళ్ళు 100 కిలోమీటర్లు నడిచారని చెప్పారు, ఏ మూలకి వెళ్ళినా మీ సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పారు. నేను పార్టీ పెట్టింది నా స్వప్రయోజనాల కోసం పెట్టలేదు, సమాజ ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టాను. ఈ రోజున్న బలం 2014లో లేదా మనకి, కొత్తగా వచ్చిన బలం అనేది మనకి. కానీ ఓట్లు చీల్చి రాష్ట్ర పరిస్థితిని అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేక బాధ్యతతో, రాష్ట్ర శ్రేయస్సు కోసం దేశభక్తితో నేను పోటీ చేయకుండా అనుభవజ్ఞుడైన మనిషి, దశాబ్దాలుగా అనుభవమైన వ్యక్తి, ముఖ్యమంత్రి గారు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి నేను సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసి ఒక్కరోజు కూడా ఒక పార్టీ జెండా మోస్తేనే పదవులు అడిగే సమాజం ఇది. అలాంటిది సినిమాలు వదిలిన సర్వస్వం, నాకు హెరిటేజ్ లాగా 1000 కోట్లు ఉన్న ఫ్యాక్టరీలు లేవు, 100 కోట్లు చేసే భవనాలు లేవు, కానీ నాకు దేశం మీద ప్రేమ, నా అన్నదమ్ముల మీద ప్రేమ, నా ఆడపడుచుల మీద జాగ్రత్త బాగుండాలని కోరుకున్నాం. అందుకని ఏమాత్రం ఏమి ఆశించకుండా, ఒక ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎంపీలు అవసరం లేదు, మీరు రాష్ట్రాన్ని బలమైన సుపరిపాలన అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటే, ముఖ్యమంత్రి గారు మనకిచ్చింది ఏమీ కోరలేదు, కనీసం అమరావతిలో ఇన్ని సంవత్సరాలలో ఒక పార్టీని బిల్డింగ్ ని స్థాపించడానికి కూడా నాకు ఆస్కారం లభించలేదు. చాలామంది నా భావజాలాన్ని ఇష్టపడి, జనసేన ఆలోచనని ఇష్టపడి అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి అండగా నిలబడితే ఈ రోజున జనసేన పార్టీ అమరావతిలో, విజయవాడలో మనం పార్టీ బిల్డింగ్ స్థాపించడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ సహకరించింది కాదు, మనకి తెలుగుదేశం పార్టీ మనకి ఏ ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి గారు మర్యాద ఇస్తారు, ఇంటికెళ్తే కొంచెం పంచదార చక్కెర టీ ఇస్తారు, మర్యాద ఇస్తారు, కానీ జనసేన పార్టీ మటుకు వెళ్ళకూడదు, జనసేన పార్టీ భావజాలం ప్రజల్లోకి వెళ్ళకూడదు, జనసేన యువతను ప్రభావితం చేయకూడదు, జనసేన మటుకు ఎప్పుడు
తెలుగుదేశం పార్టీ పల్లకీలు వస్తూనే ఉండాలి, అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది. నేను దానికోసం తెలుగుదేశాన్ని మొయ్యడం కోసం జనసేన పార్టీ పెట్టాల. 2014లో నేను కోరుకుని ఓట్లు చేయకూడదు.